Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vishaka Garjana success to YCP kotta vyoham. Ika vipakshalaku chukkale. ఏపీలో నెలకొన్న అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరుతో రాజకీయ పార్టీల వ్యూహాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అమరావతిని సమర్థిస్తున్న విపక్ష పార్టీలన్నింటినీ ఉనికే లేకుండా చేసేందుకు మూడు రాజధానులకు మద్దతు ఇస్తున్న వైసీపీ భారీ వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది. విశాఖలో నిర్వహించిన గర్జన ద్వారా వైసీపీ అమల్లో పెట్టిన ఈ ప్లాన్ గతంలో తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ అమలు చేసిన తరహాలో ఉంది. విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ సాయంతో వైసీపీ నిర్వహించిన మూడు రాజధానుల గర్జన విజయవంతమైంది. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఇప్పటివరకు అధికారికంగా అసెంబ్లీ, మండలి వంటి వేదికలతో చేసిన రాజకీయానికి మరింత పదును పెడుతూ ఇప్పుడు జనంలోకి వెళ్ళింది. రాజధాని కావాలా వద్దా అంటూ నేరుగా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలకు వైసీపీ వేస్తున్న ప్రశ్నకు వారి నుంచి సానుకూల స్పందనే వస్తోంది. అదే సమయంలో విపక్షాలకు ఇదంతా కంటగింపుగా మారుతోంది. దీంతో ఇదే అదునుగా మరో కొత్త రాజకీయానికి వైసీపీ తెరదీస్తోంది. విశాఖ గర్జనలో వైసీపీ మంత్రులు, నేతలు అంతా ఒకే తాటిపైకి వచ్చి హెచ్చరికలు మొదలుపెట్టారు. విశాఖ రాజధానిని వ్యతిరేకించే వారిని ఉత్తరాంధ్రలో అడుగుపెట్టనివ్వద్దని ఒకరంటే, దాడులు చేయాలని మరొకరు, వారికి మద్దతుగా ఉన్న మీడియా ఛానళ్లను, పత్రికలను బ్యాన్ చేయాలని మరొకరు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కొడాలి నాని ఇంకో అడుగు ముందుకేసి కేబుల్ టీవీ ఛానళ్ల ఆపరేటర్లు ఆయా ఛానళ్లను ప్రసారం చేయకుండా అడ్డుకోవాలని కూడా సూచించారు. దీంతో ఈ బాయ్కాట్ పిలుపులు విశాఖ గర్జనలో అందరి దృష్టిని ఆకర్షించాయి. గతంలో తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న రోజుల్లో అప్పటి విపక్ష పార్టీ టీఆర్ఎస్ అధికార పార్టీ కాంగ్రెస్పై ఇలాంటి హెచ్చరికలే చేసింది. అంతేకాదు ఆంధ్ర పార్టీలంటూ టీడీపీ, సిపిఎం వంటి పార్టీల్ని ఇలాగే టార్గెట్ చేసేది. రోడ్లపై నాయకుల్ని నిలదీయాలని, రాజీనామాలు చేసే వరకు పట్టుబట్టాలని, దాడులు చేయాలని ప్రోత్సహించేది. అంతేకాదు ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారిపై దాడులకు పిలుపునివ్వడం, మిలియన్ మార్షల్ నిర్వహించడం చేసేది. చివరికి అవే ఉద్యమాన్ని హింసాత్మకంగా కూడా మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ కూడా టీఆర్ఎస్ బాటలో అలాంటి పిలుపులనే ఇస్తుండడం చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మూడు రాజధానుల ఉద్యమం ఎలా ఉండబోతోందన్నది స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం విధానాలపై వ్యతిరేకతతో మొదలైన విపక్షాల పోరు, సీఎం జగన్ వైసీపీ నేతలపై వ్యక్తిగత దాడుల వరకు వెళుతోంది. సోషల్ మీడియాలో పరిస్థితి ఇంకా దారుణం. దీంతో సీఎం జగన్ స్వయంగా తానే రంగంలోకి దిగి విపక్షాలు, మీడియా జట్టు కట్టి తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా విపక్షాలను ప్రజల చేతే బాయ్కాట్ చేయించేలా ఒత్తిడి పెంచేందుకు విశాఖ గర్జనలో ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది.